ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాత గడిచిన 4-5 నెలలుగా హుజూరాబాద్ నియోజకవర్గంపైనే పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అది చాలా చిన్న ఎన్నిక అని పైకి చెబుతున్నా ప్రధానంగా టీఆర్ఎస్ ఆలోచనలు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో దళిత ఓటర్లు అత్యధికంగా 40,000కు పైగా ఉండడంతో వారి ఓట్లపై దృష్టి సారించింది. వార్షిక బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ను దళిత బంధుగా మార్చింది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి హుజూరాబాద్నే ఎంపిక చేసింది. అంతేనా, ఇక్కడ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేయాలని కూడా సంకల్పం తీసుకుంది. ఇక నియోజకవర్గంలోని 5 మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు రెక్కలొచ్చాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు పరుగు అందుకున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ముఖ్యులు 4-5 నెలలుగా అక్కడ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మండలాలు, గ్రామాల వారీగా వారు పని విభజన చేసుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నేతలు, కుల వృత్తి సంఘాలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందరికంటే ముందుగా స్థానికుడు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించి వెంటనే ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కానీ ఉప ఎన్నికకు వచ్చేసరికి బీజేపీ కంటే కాంగ్రెస్ వెనకబడినట్లు కనిపిస్తోంది. కమలనాథులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఆ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయడం లాంఛనమే. ఆయన తన సొంత ఇమేజ్తో పాటు పార్టీ అండతో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలో ప్రచారానికి ఈటల శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక విడత పాదయాత్ర చేశారు. నియోజకవర్గంలోని 119 గ్రామాలకు గాను 70 గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. అస్వస్థత కారణంగా అర్ధాంతరంగా నిలిపివేసిన ఆ యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించనున్నారు. మరోవైపు ఆయన సతీమణి జమున ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈటలకు బీజేపీ అగ్రనాయకత్వం వెన్నదన్నుగా నిలుస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. మండలాల వారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగిస్తున్న పాదయాత్ర ఫోకస్ను హుజూరాబాద్ వైపు మళ్లించాలని నిర్ణయించారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ వ్యక్తిగతంగానే కాకుండా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఈ ఉప ఎన్నికను చావో రేవుగా భావిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించి ప్రచార రంగంలోకి కాంగ్రెస్ ఇంకా అడుగు పెట్టాల్సి ఉంది. అభ్యర్థిని త్వరలోనే ఖరారు చేయడానికి ఆ పార్టీ ముఖ్యులు కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పుంజుకుందనే వాదనల నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్గా మారింది. ఈ పరిస్థితుల నడుమ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ కాక మరింతగా పెరిగింది.